你。<music> నాకు ఏ మంచి లేని నన్ను శిలనైన నన్ను మాచుటకు ఏ మంచి లేని నన్ను ఎన్నుకుంటే ప్రభు ఎవరివి ఎవరివి వ్యవరివి ఎవరివి ఎవరివి వ్యవరివి ఎవర నీవు నాకే మౌత నా తండవా కన్న తల్లివా నా తండవా కన్న తల్లివా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ సంఘ బిడ్డలకును ఇదే యోహో వాక్ అనేటువంటి ఈ టీవీ పరిచర్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు ఇదే యూహో వాక్ అనేటువంటి ఈ పరిచర్యలో జీసస్ హోలీ ఫర్ మినిస్ట్రీ అనేటువంటి పరిచర్యలో మీరందరూ పాలిభాగస్తులై చక్కగా వాక్య పరిచయను వింటూ ఈ వాక్య ఉపదేశము ద్వారా మీరందరూ బలపడుతున్నారని ఆధ్యాత్మికంగా చాలా మేలు పొందుతున్నారని హృదయపూర్వకంగా నేను నమ్ముచున్నాను ఎక్కడో పెంట కుప్పల మీద తిరుగులాడుచున్న నా బ్రతుకును ప్రేమించి అమూల్యమైన ఆయన మాటలు వినే శక్తిని ఆశక్తిని ఆయన మాటలు చెప్పగలిగిన దేవదూతుల లేనట్టు ఆ భాగ్యాన్ని ఆ ప్రభువారు నాకు ప్రసాదించినందుకు ఆయనకి నేను ఎళ్ళవేళలా నా జీవిత కాలమంతా రుణపడి ఉన్నాను పనికి మాలిన మాటలు మాట్లాడే ఈ నోటి వెంట పవిత్రమైన మహిమ కలిగిన ప్రచండుడైన సర్వశక్తుడైనటువంటి మాటను ఆయన వాక్కులను బోధించగలిగిన అనేక మంది జీవితాలకు చెప్పగలిగిన భాగ్యాన్ని ప్రభువారు నాకు అనుగ్రహించినందుకు నేను ప్రభువారికి చాలా లోపడి ఉన్నాను ప్రభు నామానికే మహిమ కలుగునగాక నా జీవితం అంతా ఆయనకే మహిమ కలుగునగాక ప్రియులరా గత వారంలో మీరు టీవీ పరిచర్యలో ఇదే ఓహో వాక్యనటువంటి ఈ పరిచర్యలో చాలా చక్కటి వాక్యం విని బలపడ్డారని మీ అందరి జీవితాలు మేలులు పొందారని కూడా మీకు ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయమని చెప్తున్నాం చాలామంది ఫోన్ చేస్తున్నారు వారి సమస్యల కొరకు వారి సమస్యల పరిష్కారం కొరకు ప్రభుపాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నాం మేము మేము సంఘస్థలము కూడా సిద్ధంగా ఉన్నాం ఇంకా ఏ సమస్య అయినా మీరు దాచుకోవద్దు సమస్య అనేది దాచుకుంటే జీవితంలో అది మాట్లాడి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా చినికి చినికి గాలివాన్ ఎలా అవుతుందో మీ సమస్య అనేది మీ జీవితానికి చాలా నష్టంగా తయారవుతుందండి చాలా ఘోరమైన పరిస్థితులు తీసుకెళ్తుంది అందుకే ప్రభువారి పేరట మీ అందరికీ వేడుకునేది ఏంటంటే మీరందరూ కూడా మీ సమస్యను ఖచ్చితంగా చెప్పండి మీ కొరకు మేము ప్రార్థిస్తాం ఎందుకంటే మన సమస్యలన్నీ కూడా మోయేవాడు మన సమస్యలని బాపువాడు మనల్ని ఆదుకొనగలిగిన వాడు భుజానెత్తుకునగలిగిన వాడు చంకనెత్తుకుని మోయగలిగినవాడు మా సమ్ మన సమస్యలు నిరిగి మనతో కలిసి చివరి వరకు నడవగలిగిన మంచి ప్రేమమూర్తి అయిన ఆ యేసు ప్రభార యొక్క చెంత పెట్టవలసిన బాధ్యత మనకుంది ఈ లోకముని ఎవరు ఆదుకోరండి గత రెండు మెసేజ్లు కూడా మీరు విన్నారు ఆదుకొనగలిగిన మానవుడి లోకములు ఎవరు లేరు ఆదుకొనగలిగిన మనసు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇది నిశ్చయముగా చెబుతున్నారండి అందరు వినండి జాగ్రత్తగా ఈ వారం వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం పరిశుద్ధ గ్రంథమైన ఐవ గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచ్చినములు ఒక మాట మనం చదువుకుందాం ఏడవ అధ్యాయం మొ మొట్టమొదటి వచ్చినం భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాని దినములు వంటివి కావా నీడను మిగులు ఆపేక్షించు దాసుని వలెను కూలివాని నిమిత్తము కనిపెట్టుకును వలెను ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి హలలూయ భక్తుడని యోబు గారు చాలా చక్కగా దైవవాక్యము ద్వారా మరి అనేక మాటలు వెళ్ళబొచ్చటం జరుగుతుంది చూడండి అక్కడ భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా చూడండి తన జీవితంలో ఎటువంటి సమస్యనైతే అనుభవించాడో ఏ పరిస్థితిని అయితే తను అనుభవిస్తున్నాడో దాని గురించి క్లియర్గా చెప్తూ ఉన్నాడు ఈ యోబు గారు ఇదే మాట చెప్తున్న యోబు గారు చాలా గొప్ప ధనవంతుడండి పది మంది పిల్లలు ఉన్నారు ఆయన ఏమండి చక్కటి భార్య మంచి ఆస్తి సుఖభోగంతో కూడినటువంటి అంతస్తులు చాలా బాగున్నాయి చాలా గొప్ప ఆస్తి ఇచ్చాడు దేవుడు గొప్పగా దీవించాడు ఆ స్థితిలో ఆయన దేవుని స్థుతించాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుని గెరపర్చాడు ఉన్నత స్థితిని అనుభవించాడు అటు తర్వాత ఒకనొక క్షణాన ఒకనొక క్షణాన అతను సమస్తమును కోల్పోయినప్పుడు దేవుని తట్టు చూసి దేవుని తట్టు చూసి ఆనందిస్తూ దేవుని ఆమెను మహింపరుస్తూ ఒకేమో ఒక మాట చెప్తూ ఉన్నాడండి నా దేవుడు తల్లి గ భ తీసుకొచ్చాడో అలాగే తీసుకెళ్ళిపోవును గాక అని అన్నాడు ఎందుకనంటే దేవుడు ఏ పరిస్థితిని తనకు పెట్టినా అనుభవించడానికి ఇష్టపడ్డాడు కానీ గుణుకుకోవడానికి ఇష్టపడలేదు ప్రిబిడలారా ఈ రోజుల్లో చాలామంది సుఖముగా అన్నీ ఉంటే దేవుడు అన్నీ ఇస్తే మాకు దేవుడు అన్నీ ఇచ్చాడు అని అనుకుంటారు లేదు ఏదన్నా ఒక శ్రమకాలం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆవేదన వచ్చినా వాళ్ళు అనే కాలం పరిస్థితి ఏంటో తెలుసా వాళ్ళు అనేది ఏంటో తెలుసా దేవుడు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదు దేవుడు మామూలు సరిగ్గా చూడటం లేదు మాకు మేలు చేయటం లేదు ఎప్పుడు చూసినా ఈ కీడు శోధన బాధలు ఏంటి మాకు ఈ పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ప్రియులరా భక్తులని యోబగారు తనకున్నట్టున్న బాధను అనుభవిస్తూ ఉండగా తన భార్య అంటూ ఉంది ఎందుకని ఎప్పుడు చూసినా దేవుడు 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 అని ఎందుకు ఆ భక్తి ఉపయోగపడిన భక్తి సుఖమివ్వన భక్తి ఆనందాన్ని సంతోషాన్ని పంచినటువంటి భక్తి దేనికి మనకి వదిలేయి దేవుని తిట్టు దూషించు చచ్చిపో ఎవరైనా చచ్చిపోవాలని కోరుకుంటారండి కానీ తన భార్య అక్కడ ఉన్నటువంటి బాధను బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మాట్లాడింది మాట ప్రియులరా ఈ రోజుల్లో మనుషులు ఎవరైనా కూడా కొంతవరకే ఓర్పు చూపించగలరు ఓర్పు కోల్పోయారా వారి జీవితంలో చనిపోవాలని కోరుకుంటారు ఎదుటివారు బాధ వారు ఉంటే వాళ్ళు కూడా చనిపోవాలని కోరుకుంటారు ప్రియులరా ఈరోజు ప్రభువారు నీతో నాతో మనందరితో మాట్లాడేదిండు తెలుసా ఓర్పు అనేది చాలా అవసరం మన జీవితకాల దినములు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి ఎలా అంటే మనిషి గమనించటం లేదు కానీ చాలా భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం ఇదివరకు ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళితే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఇంకెప్పుడు సాయంత్రం అవుతుందా ఇంకెప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు చీకటి పడుతుందా అని ఆలోచించేవాళ్ళం ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో మనం చూస్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఒక బ్రదర్ మొన్న నాకు పరిచయం అయ్యి నాతో మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా ఏమండి ఇది కంప్యూటర్ యుగం సార్ ఇది కంప్యూటర్ యుగం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి రోజులు అసలు అర్థం కావట్లేదండి రెండు వేల ఇరవై మూడు ఎలా వచ్చింది ఎలా అయిపోయింది నాలుగు నెలలు అయిపోయినాయి అని అంటున్నాడు నిజమే జీవిత కాల దినాలు చాలా విపరీతంగా స్పీడ్కి వెళ్ళిపోతున్నాయి ఎందుకో తెలుసా మనిషి చేసే పాపమును బట్టే జీవిత కాల దినాలు కూడా ఫాస్ట్గా వెళుతున్నాయి తరిగిపోతున్నాయి ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదండి లోక అంతం అనేది చివరి రోజుల్లో ఉన్న మన సంగతి మనం తెలుసుకోవాలి అందుకే భక్తులైన యోబు గారు మాట్లాడుతున్న మాట్లాడితే తెలుసా భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా యుద్ధకాలమే డబ్బు సంపాదించడానికి యుద్ధం చేస్తున్నారు ఆస్తులు సంపాదించడానికి యుద్ధం చేస్తున్నారు అంతస్తులు సంపాదించుకోవడానికి యుద్ధం చేస్తున్నారు మరి వయసులో ఉన్న పిల్లలు ఏమేమో వాళ్ళకున్నటువంటి ఆలోచనలు బట్టి అది సంపాదించాలి ఇది సంపాదించాలి అలా చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చూసిన యుద్ధమే నెమ్మది కలిగి శాంతిగా జీవించే రోజులు ఎంత చక్కగా ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకోవటం లేదు నరులు వారి కాలాన్ని వారే యుద్ధకాలంగా మార్చుకుంటున్నారు ఎందుకని యుద్ధకాలం అయింది అని అంటే సృష్టికర్తని దేవుని వెతకకపోవడం వల్ల మనం సృష్టించిన సృష్టికర్తను సంతోషపరచకపోవటం వల్ల మన జీవితాన్ని వృధా చేసుకోవటం అనేది జరుగుతుందండి అది కూడా చూద్దాం ఏం చేయాలి ఇప్పుడు యుద్ధకాలంలో నెమ్మది కావాలి సంతోషము కావాలి ఆనందము కావాలి అది మనుషుల్లో లేదు మనుషులు మనుషులకు మధ్య ప్రేమానురాగాలు కోల్పోతున్నారు మనుషులకు మనుషులకు మధ్య అనుబంధాలు కోల్పోతున్నారు మనుషులకు మనుషులకు మధ్య అసలు ఏ మాత్రము కూడా ఏవండి కలయిక ఏవండి ప్రేమతత్వం కలుపుకునే మనస్తత్వం లేదు ఎక్కడ చూసినా విరుద్ధమే వాడు నాకంటే కిందే ఉండాలి వాడు నాకంటే కిందే ఉండాలి నేను నా కుటుంబమే పైన ఉండాలి నేనే బాగుపడాలి ఏమండి నువ్వు ఒక్కడవే బాగుపడతావు అందరూ పాడైపోయే పరిస్థితులు ఉంటారు రేపు నీకు ఏదైనా వస్తుంది పాడైపోయిన వారు సహాయం చేయలేరు కదా నీలాగా బాగున్న వారి నీ దగ్గరకు వచ్చి సహాయం చేయాలి అంటే యుద్ధ యుద్ధకాలంలో ఉన్నావు నీకు ప్రేమ లేదు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు కాకపో కా ఏంటో తెలుసా నీ సమయాన్ని నీ సమయాన్ని నీ స్వంత అభిలాషల కొరకు ఉపయోగించుకుంటున్నావు సృష్టికర్తన దేవుడి నీతో మాట్లాడేటువంటి మాట తెలుసా భూమి మీద నీ కాలము యుద్ధకాలము వారి దినములు మన దినాలు మన రోజులు మన గడుపు చిన్నటువంటి రోజులు చాలా భయంకరంగా ఏమండి కూలివాణి దినముల కంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కూలివాడి పని చేయడానికి పొలంలోకి వెళ్ళిపోతే ఎప్పుడు సాయంత్రం అయిపోతుందా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు ఎంత ఫాస్ట్గా పని అయిపోతుందా ఎప్పుడు ప్రొద్దుకూకుతుందా ఎప్పుడు వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాడు నీ జీవితకాల దినములు కూడా అలాగే వెళ్ళిపోతున్నాయి దేన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావో తెలియదు కానీ నీ అందమును చూశా నీ ఐశ్వర్యాన్ని చూశా నీ పలుకుబడును చూశా నలుగురు నిన్ను పొగడే పొగడ్తను చూశా నీకు నీకు ఫాలోవర్స్ ఉన్నవారిని చూశా లేకుంటే నీ పదవుని బట్ట నీ అధికారాన్ని బట్ట నీకున్న మాటతత్వాన్ని బట్ట చదువుని బట్ట దేని బట్టి నువ్వు గర్విస్తున్నావు దేనిని బట్టి నువ్వు ఆలోచించిన నీ జీవిత కారణ దినములు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఒక్కరి కూడా దేవుని వెతికే పనిలో మీరు ఉండాలా ఆమెన్ నష్టం జరిగిందా పర్వాలేదు యోబు గారికి నష్టం జరగల పది మంది పిల్లలు చచ్చిపోయారు ఆస్తి మొత్తం పోయింది భార్య ఆసహించుకుంది స్నేహితులు దూషిస్తున్నారు అందరూ అవమానం చేస్తున్నారు అయినప్పటికీ వీళ్ళెందులో మాట్లాడుతున్నారు నిజంగానే నిజమే కదా నేను అన్ని పోగొట్టుకున్నాను ఏదో పాపం చేశాను ఏదో పాపం చేశాను అని అనుకోలా ఒకటే అనుకున్నాడు నా దేవుడు పెట్టిన ఈ పరీక్షలో ఖచ్చితంగా నేను గెలవాలి ఇది నా మేలు కొరకే అనుకున్నాడు అని నువ్వు ఎందుకు అనుకోవట్లా మనం ఎందుకు అనుకోవట్లేదు ఆలోచన చేయండి ప్రియులరా దేవుడు ఎన్నడూ కూడా దుష్కారం చేయడు ఏదైనా కనుక మనకు ఒక శ్రమకాలం పరీక్షకాలం వచ్చిందని అంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితం మేలు కొరకే మరి ఎందుకని వెళ్ళిపోతున్నావు దూరంగా దేవునికి ఆలోచించండి దేవునికి దూరంగా వెళ్ళి మన సమస్యలు కొని తెచ్చుకోవటమే ప్రేమమయుడైన దేవుని విడిచిపెట్టి వెళ్ళి ఆయన ప్రేమను దూరం చేసుకొని లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోవటమే మనుషులు ఎవరో ప్రేమను చూపించలేరు మనుషులు ఎవరు దగ్గరకి తీసుకోరో నీ తల్లిదండ్రులే నిన్ను ప్రేమించడం చాలా గగనం ఎందుకు తెలుసా కొన్ని కొన్ని సమస్యలు వస్తే వాళ్ళు కూడా ప్రేమించలేరు కానీ ఏ పరిస్థితిలో ఉన్న నా దేవుడిని ప్రేమించగలిగిన వాడు ఉన్నాడు అందుకే మనం ఎవరిని వెతకాలో తెలుసా సృష్టికర్త అయిన దేవుణ్ణి జగత్ పునాది వేయబడక మునిపే ఉన్న ఆది సంభూతుడైన ఆశ్చర్యకరుడైన సర్వసంపన్నుడైన సర్వలోకపు చక్రవర్తి అయిన మహామహిమ కలిగిన మహాదేవుణ్ణి మాత్రం మనం వెంబడించాలి ఉద్యోగం చేస్తున్నావు జీతం మీద ఆధారపడ్డావు జీతం వస్తే ఎంత సంతోషం ఉంటుంది జీతం ఎన్ని రోజులు ఖర్చు పెడతావు ఒక నలభై వేల రూపాయలు జీతం నీకు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటావు ముప్పై వేలు దాచిపెట్టుకుంటావు ఆడు తర్వాత నీకు ఒక లక్ష రూపాయలు అవుతాయి లేకపోతే రెండు లక్షలు అవుతాయి పది లక్షలు అవుతాయి ఏదన్నా రాని రోగం ఒక రోగం వచ్చింది అనుకోండి ఆ డబ్బు సరిపోతుందా దేవుని కాపుద లేకపోతే మానవుడు సురక్షితంగా భూమి మీద బ్రతకలేడు ఎస్ నిజంగా చెప్తున్నాను దేవుడు బ్రతకలేడు దేవుడు బ్రతక నువ్వు మీరు అంటే కనుక దేవుడు బ్రతికించాలనంటే ఖచ్చితంగా నువ్వు దేవుని వెతకాలి అమెన్ సర్వశక్తుడ దేవుణ్ణి కొన్న బ్రతిమలాడుకున్నాయడలా ఎవండి ఎవ ఏదైనా అవసరం ఉంటే తోటి మనిషి దగ్గరికి వెళ్ళి మనం ఎలా వెతుకుతాం ఎలా బ్రతిలాడతాం ఎవండి చాలా చాలా దీనంగా మొక్క మొక్కలా పెట్టేస్తాం ఏదో ఎక్కడ లేని బాధ నాకే వచ్చేసింది ఇప్పుడు మీరు ఆదుకోకపోతే నేను చచ్చిపోతాను నా పరిస్థితి బాగాలేదు ఇక నాకు దిక్కు మొక్కు లేదు అన్నట్టు వాళ్ళ దగ్గర భేద ముఖం పెట్టుకొని బిక్కు ముఖం వేసుకుని ఓ బ్రతిలాడతావు వాళ్ళ కాళ్ళు గిడ్డం పట్టుకుంటాం ఎన్ని గంటలు పట్టుకున్న వాళ్ళ మనసు కరగదు అయినా రెండో రోజు వెళతావు మూడో రోజు వెళతావు నాలుగో రోజు వెళతావు సహాయం కోరి నీవు వారి నుంచి సహాయం అందే వరకు వెళ్తాను అంటావు ఏమి లాభం ఉండదు ఒకవేళ నీకు ఇచ్చినా రేపు నీ స్థితి నీ రేంజ్ పెరిగిన తర్వాత పలాం రోజు నీకు ఇవ్వలేదా పలాం రోజు మా చేతి కూడు నువ్వు తినలేదా మా దగ్గర అప్పు దగ్గర మా దగ్గరకు వచ్చి అప్పు తీసుకోలేదా ఇలా మాట్లాడతారు దేవుడు ఏ రోజైనా నీకు ఇచ్చి అడిగాడా ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకోడు ఇచ్చిన దేవుడు ఇచ్చినట్టుగా చెప్పడం నువ్వు వెతకట్లేదు కదా అందుకే బ్రతికునాడాలి ఏ బ్రతిలాటం తప్ప మనుషులను బ్రతిలాడు వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం కంటే దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నైనా ప్రభువా నా పరిస్థితి ఇది అని చెప్పుకుంటే సహాయం చేయడు మనుషులు దెబ్బతారు దేవుడు తెప్పడు కదా ఇచ్చిన అడగడు కదా ఆలోచన చేయండి ఒకసారి ఆయనకి ఎంతైనా మన రుణస్థలమైనా ప్రేమైన దేవుని క్రైస్తవ సహోదరులారా మీరు ఇంతకుముందు ఎటువంటి పట్టుదల కలిగి సేవలోకి వచ్చారో ఎటువంటి పట్టుదల కలిగి దేవుని సేవ చేశారో ఎటువంటి పట్టుదల కలిగి మోకాళ్ళు నీకు అన్నిరు కాచి ప్రార్థన చేశారు ప్రభు నిన్నే అది అడుగుతున్నాడు ముందు నా నీకు పట్టుదల ఇప్పుడేది నా బిడ్డలరా మిమ్మల్ని దీవిస్తాను నా హస్తములు చేర్చుకుంటాను నా రెక్కల చోటను భద్రపరచుకుంటాను నా దగ్గరికి రండి లోకములు ఎక్కడ నెమ్మది లేదు మీకు లోకములు ఎక్కడ చూసినా భయమే మేలు జరిగేది నా ఒక్క ఒక్కడు మాత్రమే మేలు చేయడం ఒక్కడిని మాత్రమే నా దగ్గర మాత్రం మేలు దొరుకుతుంది రండి నా దగ్గరికి అంటున్నాడు మరి దేవుని దగ్గరికి వస్తావా నీ పంతాన్ని వదిలిపెట్టు నీ మొండితనాన్ని వదిలిపెట్టు ప్రేమ కలిగిన దేవుని హస్తములకు వస్తే ఖచ్చితంగా ప్రేమించగలిగిన దేవుడిని పిలుస్తున్నాడు అమెన్ ఒకనాడు నేను కూడా అటువంటి పంతం కలిగి ఉన్నాను చాలా నష్టపోయాను ఆ తర్వాత మరలా చివరి ఆఖరికి నా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నా ఏంటి నా పరిస్థితి అంటే నా కుమారుడా నేను నీకు ఆశీర్వాదాలు ఇవ్వబోయే నువ్వు తీసుకోలేదు ఇదిగో నీ కొరకు ఆశీర్వాదాలు దాచి ఉంచాను అమేన్ ఎవండి నా కొరకు ఆయన ఆశీర్వాదాలు దాచి ఉంచవలసిన అవసరం ఏంటి చెప్పండి ఎంతగా ఉపయోగపడతా నేను ఆయనకి ఆలోచన చేయండి అందగాలమా మనం లోకాన్ని మెచ్చుకోగలిగిన అధికారం మనకుందా పది మంది పోగడగలిగిన ఆస్తులు ఉన్నాయా చెప్పండి విద్యావేత్తలమా లేకుండా ఆయన శాస్త్రవేత్తలమా పేరు ప్రఖ్యాతి కలిగిన వారమా పరువు ప్రతిష్ట పరువు ప్రతిష్ట చెప్తే ఎంత ఎంత పొడువు ఉంది ఎంతలో ఉంది మనకు పరువు ప్రతిష్ట ఏమీ లేదు హీనమైన బ్రతుకులు మనవి ప్రియులరా ప్రేమించి దేవుని దగ్గర అలుగుతాం కానీ మనుషుల దగ్గర మనం అలగలేం అట్లా ఉండకూడదండి ప్రేమ కలిగినటువంటి దేవుని దగ్గరకు వచ్చి ప్రేమ కలిగిన దేవుని పాదాలు పట్టుకొని మనం బ్రతిములాడుకుంటే నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి ఎవరెందరు నిలుపుతాడట నీవు యథార్థవంతుడుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి అక్కడ నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధలింప చేయను కొంతమంది యేసు ప్రభు నమ్ముకోవటం అంటే ఆస్తులు అంతస్తులు డబ్బు బంగారము వెండి పిల్లలు యోగక్షమాలు ఇవే ఉంటాయి ఇక యేసు ప్రభు నమ్ముకుంటే ఏముండదు అనుకుంటారు లేదో యేసుప్రభు నమ్ముకుంటే శ్రమ వస్తుంది అదేంటి పాస్టర్ గారు అలా అంటున్నారు మా బాధలు పోతాయని యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు నమ్ము కూడా అంటారేంటి అని అంటే లోకంలో ఇష్టానుసరంగా బ్రతికేసావు అప్పుడు ఏ శ్రమ ఉండదో దానికి తగినటువంటి ఫలం వచ్చినప్పుడు శ్రమ వస్తుంది కానీ యేసు ప్రభు కొరకు నువ్వు నీతిగా బ్రతికినప్పుడు శ్రమ వస్తుంది ఎందుకో తెలుసా ఆ శ్రమనే బైబిల్ వాక్యానుసారంగా చూస్తే అది నీకు మేలు అని అర్థం ఇప్పుడు నమ్ముతావా శ్రమ అంటేనే భయపడిపోతాం మేలు అంటేనే చంకలు కొట్టుకుంటాం పిల్లరా క్రైస్తవ ప్రజలకు భూమి మీద ఒక యుద్ధకాలం జరుగుతుందండి ఒక యుద్ధకాలం ఇది ఎందుకో తెలుసా రణరంగంలో ఉన్నాం యుద్ధ భూమిలో ఉన్నాం మన నీతిని మన యథార్థతను కాపాడుకోవడానికి చాలా చాలా ప్రయాసపడాలా భక్తి జీవితం అయిపోయింది అబ్బా చాలా చక్కగా మార్మల్స్ పొందాను బాప్తిని తీసేసుకున్నాను ప్రభులు స్థుతిస్తున్నాను బైబిల్ చదువుతున్నాను దశభాగం ఇస్తున్నాను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అయ్యగారు చెప్పిన పరిచయం చేస్తున్నాను ఓకే వెరీ గుడ్ అన్నీ చేస్తున్నావు పరిశుద్ధ ఏది నీలో పవిత్ర ఏది నీ క్రియలలో పవిత్ర ఏది ఎవండి నీ జీవితంలో పవిత్ర తేది అదే ప్రభు అడుగుతున్నాడు నువ్వు ఎంత పరిచర్య చేశావనేది కాదు కావాల్సింది నువ్వు చేసిన పరిచర్య మారు మనసు కలిగి చేసావా నీ మనసు మారిందా పవిత్రమైన జీవితం వచ్చిందా డబ్బు కోసం చేస్తున్నావా పలుకుబడి కోసం చేస్తున్నావా మెచ్చుకు మెప్పు కోసం చేస్తున్నావా ఇది దేవుడు చూడడండి హృదయమునే చూస్తాడు దేవుడు ఆమెన్ పది మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వస్థత చేశాడు అని కాదండి ముందు అందరికీ చేసాడికి నేను చేయలే అక్కడ ఎందుకు చేయలేదు తెలుసా వారిలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి మీరు వెళ్ళి ఆలయములు ఎరుశీలములు ఉన్న ఆలయంలో మిమ్మల్ని మీరు యాజకులకు కనపరుచుకున్న తర్వాత యాజకుడు మిమ్మల్ని చూసిన వెంటనే మీకు స్వస్థత వస్తుంది అని అన్నాడు ఇంకేమి చెప్పలా వాళ్ళు వెళ్ళిపోయారు ఆలయంలో అడుగు పెట్టిన తర్వాత యాజకుడు వచ్చాడు ఎవరయ్యా మీరు అయ్యా మీ కుష్ట్రోగులం ఏ సుప్రభువార్ అంటే బోధకుడు కూడా వచ్చాడట ఆయన దగ్గరికి వెళ్ళి మా సమస్యను చెప్పుకున్నప్పుడు ఎరుశిలములు ఉన్న ఆలయం దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఆ యాజకుని కనపరుచుకోమని చెప్పారు అని అంటే ఓకే వెరీ గుడ్ మిమ్మల్ని చూశాను మీ నమ్మకత్వం చాలా గొప్పది ఇక్కడి వరకు వచ్చారు సంతోషం ఆలయంలో ప్రార్థన చేసుకోమని చెప్పనంటే ప్రార్థన చేసుకున్నారు స్వస్థత వచ్చింది ఆరోగ్యం వచ్చింది దేవుని యొక్క సావుకుని యొక్క కనుచూపు వారి మీద పడగానే సంపూర్ణమైనటువంటి శరీరాకారం మారిపోయింది ఆరోగ్యవంతులయ్యారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఎంతకాలం కుష్ఠ రోగములు ఉంటే బాధలో కష్టములు నష్టములో ఇరుకులో ఇబ్బందులు లేమిలో కడుపు ఎండిపోతూ ఉంటే ఎవడు అన్నం పెట్టకపోతే అంటే రాని తనటువంటి రోగం వచ్చింది దగ్గరికి రానివద్దని చెప్పి గ్లాసు మంచి వీడు కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు భార్య కానీ పిల్లలు కానీ బంధువులు కానీ ఎవరు రాల ప్రేమించి మాట్లాడిన దేవుని దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు మిగతా తొమ్మిది మంది ఓ అందులో పది మందిలో తొమ్మిది మంది అంటున్నారు కదా అరే మన భార్య పిల్లల దగ్గరికి వెళదాంరా మన ఇళ్ళు ఎక్కడో నేను చూసుకొని వద్దాం చాలా దినాలైపోయింది రా ఇల్లు విడిచిపెట్టి వచ్చి ఈ రోగమే ఇలా మనల్ని చేసింది ఈరోజు బాబు చేశాడు రా అయ్యే సూపర్ మంచిదే ఇళ్ళకెళ్ళొద్దాం అందులో ఒకడు అన్నాడు ఇన్ని రోజులు మీరు ఇల్లు చూసారా ఇన్ని రోజులు భార్య పిల్లలు మీ దగ్గరకు వచ్చారా ఎవరైనా మీకు బాగోగులు చూసారా ఆ మహిమ కలిగిన ఆ మహాతండ్రి ప్రేమ కలిగిన ప్రభు మన ఈ చెప్పినటువంటి ఈ మాటను బట్టి స్వస్థతను ఉందాం ఆయన బాగు చేశాడు కదా మరి ఆయన దగ్గరికే వెళ్ళాలి అని అంటే నువ్వు వెళ్ళరా మేము వెళ్ళాం నేను తర్వాత వస్తాములే అని చెప్పి అని అంటే ఒక్క వ్యక్తి మాత్రం ఆ తొమ్మిది మంది మార్చుకున్న మనసును బట్టి ఫాలో అవ్వలా దేవుని దగ్గరకు వచ్చాడు దేవుని పాదము దగ్గర కూర్చొని ఆ ప్రభువారు వైపు చూస్తూ ఉంటే నాయన నువ్వు ఒక్కడే వచ్చావా మిగతా తొమ్మిది మంది ఏరి అని అడిగాడు అయ్యా మిగతా తొమ్మిది మంది వాళ్ళకు స్వస్థత రాగానే వాళ్ళ మనసులో నిశ్చయించుకున్న ఆలోచన ప్రకారమై వారి కుటుంబాలను భార్యను పిల్లలను బంధువులను కలవడానికి వెళ్ళిపోయారయ్యా ఓకే నీ విశ్వాసం గొప్పది ఆమెన్ నీ విశ్వాసం గొప్పది ప్రియులరా మేలు జరిగినప్పుడు యేసు ప్రభు కాదు స్వస్థతలు అద్భుతాలు కచ్చిబులు నూనె ఇవన్నీ వద్దా నీకు విశ్వాసం ఉందా యేసుప్రభు మాట వినే బిడ్డగా ఉన్నావా ఆయన మాట ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఎంతకాలం వికటి జీవిగా బ్రతుకుతావు ఎంతకాలం నీ స్థానసరమైనటువంటి దుర్భరమైన బ్రతుకు బ్రతుకుతావు అది దుర్వాసన ప్రభుకిష్టం కాదు విశ్వాసము కలిగిన వారంగా మనం ఉండాలా యేసు ప్రభును వెంబడించే వారంగా ఉండాలా యేసు ప్రభుతో కలిసి వెళ్ళే వారంగా ఉండాలి చివరి వరకు నమ్మకంగా ఉండాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మధ్యలో మన ప్రయాణం ఆగిపోయిందా మరణమే తటస్థి ఆపదొస్తే పది రూపాయలు ఇవ్వలేరండి ఎవరైనా వంద రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తారు ఏదైనా వెయ్యి రూపాయలు అప్పిస్తే కట్ట కట్టగలడా కట్టలేడా అని ఆలోచన చేస్తారు కానీ నీకు అవసరతను బట్టి ఎన్ని విషయాలు సహాయం చేశాడో తెలుసా అదే దేవుడు చెప్తున్నాడు నీ కుటుంబాన్ని ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగింపజేస్తా ఈ లోకంలో ఎవరో పని చేయలేరు ప్రేమ కలిగిన దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి వ్యాపారంలో ఓడిపోయావు నష్టపోయావు జీవితంలో చాలా సమయం వృధా చేసేసుకున్నావు నీ భార్య పిల్లలు రసహించుకున్నారు వంటరివాడు అయిపోయావు దిక్కు లేదు కనీసం కష్టం చేసే ఓపిక లేదు తినడానికి తిండి వండుకునే ఓపిక లేదు ఎవరు నిన్ను చూడటంలా మంచాన పడిపోయావు ఇప్పుడు నీ పరిస్థితిని చూస్తున్న ఏసు వైపును చూడాలా నేను పిలుస్తున్న నీతో మాట్లాడుతున్న ఏసు వైపును చూడాలా అప్పుడే నీ జీవితానికి ఒక గమ్యం దొరుకుతుంది అయిపోయింది నా బ్రతుకు ఇంక దేనికి పనికిరాను అనుకుంటున్నావేమో లేదు నీ జీవితానికి చాలా విలువ ఇచ్చినటువంటి యేసు ప్రభు అని నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళే ప్రేమిస్తారు మంచి కులంలో పుడితే పెద్ద కులం ఆ మావోడేరని ప్రేమిస్తారు నీవు నేను ఎటువంటి వాళ్ళం అయినా ప్రభు మనల్ని ప్రేమించాల్సిన అవసరం ఏంటి మన కొరకు కలువల సెలువలో యాగమైపోవలసిన అవసరం ఏంటి నీవు చేసిన నేను చేసిన మన చేతులతో చేసిన పాపలు బట్టాన చేతుల మేకులు మన కాళ్ళతో చేసిన పాపలు బట్టని కాళ్ళకు మరి మేకులు శీలలు ఆయన మన తలతో ఆలోచించిన ఆలోచన బట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటం మన శరీరంతో ఎక్కడెక్కడో పాపపు పడకలేసి మన స్టానుసరంగా తిరిగి బ్రతికినటువంటి ఈ శరీరానికి రావాల్సిన రోగాన్ని ఆయన శరీరం మీద భయంకరమైన శిక్షగా నాగలితో దున్నినట్లుగా భూమిని సాళ్ళు సాళ్ళుగా విడిపోతాం చూడండి అలా మొత్తం చర్మం మొత్తం పగిలిపోయి ఆ కరిబొట్టు వరకు రక్తం కాచాడు ఆయన ఈ రోజుల్లో చాలా మంది కొన్ని కొన్ని చరిత్రలు చెబుతున్నారు ప్రగడపలు పలుకుతున్నారు ఇది చేస్తానన్నారు అది చేస్తున్నారు ఎవరు చేయలా చేయగలిగిన వాడు ఒక్కడే చేసినవాడు ఒక్కడే ఆయనే ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న నజరయ్యుడని యేసు క్రైస్త అమెన్ నీ అవసరత తీర్చగలిగిన వాడు నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు నీ స్థితిగతులు ఎరిగినవాడు నీ హృదయంలో ఆలోచన రాకమురిపే నువ్వు పడిపోక మురిపే నష్టపోక మునిపే నష్టపోకమునిపే నీ దగ్గరకు వచ్చినవాడు నీ కోసం ఆలోచించే ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఒక్కడే లోకమంతా వెతుకు ఎక్కడైనా తిరుగు ఎక్కడైనా తిరుగు జాగ్రత్త మరలెక్కడికి రావాల్సిందే కానీ నేను చెప్పేది ఏంటంటే సహోదరుడా తిరుగుతూ ఉండగా కాలం వేస్ట్ అయిపోతుంది నీ జీవిత కాల దినాలు వృధైపోతాయి నీ ఆయుష్ కాలం మొత్తం కోల్పోతున్నావు ఎంతకాలం బ్రతుకుతావు కొంతకాలమే కదా అందుకే భక్తుడు నే అంటున్నాడు నరుని కాలము భూమి మీద యుద్ధకాలము ఈ యుద్ధకాలాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మేలుకరంగా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉంటే నా పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటే ఆయన అంటున్నాడు కదా నా సేవకుని క్షేమమును చూచి నేను ఆనందించు నీ దేవుడైన యహో మాటను ఎడలా ఇదిగో ఈ ఆశీర్వాదం నీ మీదకి వస్తాయి ఈ మాటలు ఎందుకు చెప్పాడు ఆయన నువ్వు నెమ్మదిగా ఉండాలని బాగుండాలని పది మందికి ఉపయోగపడేలాగా ఉండాలని వంద మందిని పోషించేలాగా ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రేమ చూపించి పెట్టుకుని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కోరుకున్న దేవుని దగ్గరికి ప్రేమించే యేసు ప్రభు దగ్గరికి నీ నెమ్మది కోరి నీ క్షేమం కోరినటువంటి ప్రభువారి దగ్గరికి నువ్వు రాగలిగితే ఈరోజు నీ స్థితిగతి మొత్తం మారిపోతుంది నువ్వెంతటి వాడువైనా నీకు సరిపోతాడు నువ్వెంత హీన స్థితిలో ఉన్నా నీ దగ్గరకు వస్తాడు ఆయన ఏ ఆ స్థాయి ఉంటాను వస్తానయా అనే దేవుడు కాడు ప్రేమ కలిగిన ప్రభు దగ్గరికి రా ఆయన ప్రేమను పొందు నెమ్మది కలిగి బ్రతకడానికి ఆయన చేతుల్లోకి రా ఆయన హస్తములకు అప్పగించుకో నీ బ్రతుకు ఎలా మారుతుందో చూడు ప్రిలరా ఇకపై నీ కఠినమైన మనసును వదులు ప్రేమ కలిగిన ప్రభు పాదాల దగ్గరికి రా ప్రభు పాదాల దగ్గర వేడు అయ్యా నా పరిస్థితి ఇది ఒక సొంత స్నేహితుడితో ఎలా చెప్పుకుంటావో నీ భార్యతో నీ పిల్లలతో నీ భర్తతో ఎలా చెప్పుకుంటావో ప్రభుతో అలా చెప్పు ఖచ్చితంగా ఆదుకొనగలిగిన వాడు ఆయనే ఆమెన్ నన్ను ఆదుకున్నాడు నేను కూడా ఆదుకుంటాడు అనేక మందిని ఆదుకుంటున్నాడు లోకాన్ని ఆదుకొనగలిగినటువంటి ఆదరణకర్త ఆయన ఒక్కడే ఆమెన్ ప్రిల్లరా ఏ సమస్యలు ఉన్నా ఏ పరిస్థితులున్నా కుంగిపోవద్దండి మనల్ని విడుదల చేయగలిగిన సర్వసమర్థుడైన దేవుడు మన దగ్గరకు వచ్చాడు మన దగ్గరికి భూమి మీదకి వచ్చాడు మనతోనూ ఉన్నాడు ఇప్పుడు నీ కనబడ్డ కానీ మనతోనూ ఉన్నాడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రతి ఆడుకుంటే మనుషులకు ఇచ్చే సమాధానం కంటే మనుషుల నీకు ఇచ్చే సమాధానం కంటే ఎక్కువ స్పీడ్గా నీకు సమాధానం ఇచ్చి నేను ఆదుకొనగలిగిన మనస్సు కలిగిన వాడు ఆయన ప్రభు పాదాల దగ్గరికి రా అనుభవించి నేను చెప్తున్నాను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ప్రేమించే దేవుడు ఎన్నడు మారే దేవుడు కాడు ప్రియులరా చక్కటి ఈ టీవీ పరిచర్యలో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ నేను మరల మరల చెప్పేది ఏంటంటే ప్రభుని యొక్క ప్రేమను సమృద్ధిగా పొందండి ఇది దొరికే కాలం రాబోయే కాలం భయంకరమైనటువంటి కఠినత్వం కాలం ప్రభు క్షమించడే కా ఇది కృపాకాలం క్షమించే కాలం మంచి మనసు కలిగి ప్రభు దగ్గరకు వద్దాం ప్రభు నామను మహింపరచుకుందాం ఆయన పాదాల దగ్గర గడుపుదాం ఈ లోకంలో ఎంత భయంకరమైన సంఘటనలు జరుగుతుందో తెలుసా వాటి నుంచి తప్పించడానికి ఆయన హస్తములు దాచుకోవడానికి ఆయన ఒక్కడు సమర్థుడు ఆ మేన్ ఆ ప్రేమ కలిగిన దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం మీ ప్రతి సమస్య కొరకు నేను మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాను మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి మీరున్న స్థలాల్లో ఉంచండి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి రక్షకుడు వినేసుని బంగారు పాదాలకు స్తోత్రం ఈరోజు భూమి మీద నరుని కాలము యుద్ధ కాలమే అని మీరు మాట్లాడారు ఆ యుద్ధ కాలాన్ని మార్చడానికి మార్చుకోవడానికి ఎవరి వల్ల కాదు కానీ మార్చగలిగిన దేవుని దగ్గరికి రావాలి అని చెప్పి మీరు మాట్లాడారు నీవు నువ్వు నన్ను వెతకమని చెప్పారు వెదకగలిగిన మనసు ఎవరికి లేకపోయినా వెదికే మనసు వారికి ఇవ్వండి మరి ఏ సమస్యలు ఉన్నా రోగాల్లో ఉన్నా అప్పుల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఇరుకుల్లో ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఉద్యోగాలైనా చదువులైనా కుటుంబ సమస్యలైనా మరి ఏ పరిస్థితి అయినా కూడా అవన్నీ కూడా ఏ సుక్రైస్తు నామంలో ఇప్పుడే ఏ సునామలో తొలగిపోవనని ఆజ్ఞాపిస్తున్నాను పొలగి పొమ్మ నాజ్ఞపిస్తున్నాను వారిని పట్టి పీడిస్తూ బా పాడు చేస్తున్నటువంటి దురాత్మ శక్తులారా ఏసు రామును కొలి పొమ్మ నాజ్ఞపిస్తున్నాను నీతో యుద్ధం చేస్తున్నాను సాధాన పదాలానికి విజయం నాదే ఓడిపోని ఏసు ప్రభు అారు నాతో ఉన్నాడు ఓడిపోనివ్వడు నా ప్రియులైనటువంటి వారిని ఓడిపోనివ్వడు నా ప్రభువ ఇప్పుడు నుంచి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నాను అందరినీ మీరు గెలిపించండి లోకంలో ఘనులుగా నిలబెట్టండి మహిమ పొందుకోండి మేలులు చేసి గొప్ప కార్యాలు జరిగించి ఘనత తెచ్చుకున్నామని నామములో అడిగి ఈ పరిచర్యను కూడా నిశ్చయితీగా అప్పగిస్తూ ఈ పరిచయ విస్తరిప చేయమని శాఖ ఉపశాఖలుగా విస్తరిపచేయమని ప్రపంచంలో నలువైపుల విస్తరిపచేసి ఘనత మహిమా ప్రభావం పొందుకున్నామని మూడు వేల సంఘాలుగా మార్చినందుకు నీ సావుకిని హృదయ కోరిక నెరవేర్చినందుకు ఏ సునామములు నమ్మి ప్రార్థిస్తూ అడిగి పొందుకున్నాము స్వామి ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడలారా చక్కగా ప్రార్థనలు లేఖీభవించారు ఒకటే చెప్తున్నాను ప్రతి సమస్య కోసం ప్రభు పాదాలు పట్టుకోండి ఆయన ప్రేమ కలిగిన దేవుడు మంచి దేవుడు ఎన్నడూ మారేవాడు కాడు ఒకేలా ఉన్నవాడు నీ దగ్గర ఒక మాట నా దగ్గర ఒక మాట నీ మీద ఒక ప్రేమ నా మీద ఒక ప్రేమ కదా అందరి మీద ఒకే ప్రేమ చూపించగలిగిన సర్వసమర్థుడైన మారని వీడని ఎన్నడూ ఎడబాయిన దేవుడు ఆయన గుర్తుపెట్టుకోండి ఏ సమస్య ఉన్నా ఈ టీవీ ముందు కనబడుతున్నట్టు ఫోన్ నెంబర్ల మీద మీరందరూ కూడా ఫోన్ నెంబర్ లిక్ రాసుకొని ఆ ఫోన్ నెంబర్లకి మరి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ అవసరతల కోసం మేము ప్రార్థన చేస్తాం ఈ పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థించండి అందరికీ హృదయపూర్వక వందనాలు వచ్చే వారం ఈ ప్రోగ్రాంలో వచ్చే వారం సోమవారం సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు అందరం కలుసుకుందాం అంతవరకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రభు పేరట మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను